మరి దీంట్లోనే లేదా ఇటీవల అరండాల్పేట పోలీస్ మీకు కేసు నమోదైంది మీ పేరు మీద లాస్ట్ వీక్ అంటున్నారు. అంటే అద్దంకి కృష్ణ అంటే విద్యానగర్ లో కాపురంలో అద్దంకి కృష్ణ రోడ్ లో ఒక డెకరేషన్ దాని గురించి అంతనే మాట్లాడు ఉంటే అరెస్ట్ చేయమనండి. ఎందుకు కేసు కట్ట కంప్లైంట్ ఇవ్వగానే కదా సరిగా కేసు కట్టినంత మాత్రం అరెస్ట్ చేస్తారా? మరి విచారించుకొని అరెస్ట్ చేయమనండి. నేను అది చెప్పేసి మాజీ మంత్రి వారు కదా టీడీపీ సీఐకి చెప్పాను ఏంటయ్యా నువ్వు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నువ్వు కేసు కట్టావు పేపర్ ఇచ్చావు నా పరువు అరణపేట పోలీసులు ఇటీవల మీ కేసు నమోదైందా లేదా మీ మీద? నమోదైందండి అదే చెప్తున్నాను. నమోదు చేశారో మీరు ప్రెస్కి ఇచ్చారు అనవసరంగా ఎవడు పడితే వాడు మీరు కంప్లైంట్ ఇస్తే కేసు కట్టేయడం అని ఎఫ్ఐఆర్. నీకు ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా పైన నుంచి? నేను అనుకోవట్లేదు ఆ ఒత్తిడి ఉందని కూడా నేను అనుకోవట్లేదు ఈ విషయంలో. మరి ఎందుకు అత్యుత్సాహం చూపించావు నాకు అర్థం కావట్లేదు. విచారించి మరి అరెస్ట్ అయితే రమ్మంటే వస్తాను అన్నాను. లేదు లేదు వద్దు సార్ నేను విచారించుకుంటాను సార్ వద్దు సార్ మీరు రావద్దు అన్నాడు. మీరు గట్టికి గద్దించాలి భయపడేటారని పోలీసులు ఏముంది 2 నెలలు అయింది అధికారం గద్దిస్తే పోలీసులు ఊరుకుంటారు. అధికారం లేకపోయినా అది కాదు రాష్ట్రంలో అధికారంలో మీలో ఉంటుంది కదా మాజీ మంత్రిగా పని ఏ రోజు ఏ రోజు అధికారుల మీద నేను దూరం చేసింది లేదు. అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు లేనప్పుడు కానీ ఎమ్మెల్యే అయినా కానీ మంత్రి అయినా కానీ ఎప్పుడు ఆనందబాబుగానే ఉన్నాడు. మొట్టమొదటి విద్యార్థి దశ నుంచి ఆనందబాబుని ఏ విధంగా చూస్తారో ప్రజలు ఈ రోజుకి అదే విధంగా చూస్తూ ఉంటారు. ఎక్కడ మార్పు అనేది ఉండదు. అది ఎక్కడ చాలా అరుదుగా చూస్తుంటారు మీరు. నేను మీకు తెలియదు కాబట్టి ఇక్కడ జనానికి తెలుసు. అంటే ఎప్పుడు కూడా ఆనందబాబు గారు ఏ తప్పు చేయలేదంటారా? తప్పులనే మానవ సహజం ఏమి చేసే ఉంటాను దానిదే ఉంది. తప్పులు చేయలేదనేటట్టు మీరు చేసి ఉంటారు తప్పులు. మనిషి నాకు తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? నేచురల్ ఏదో జరుగుతుంటుంది. అంటే మీ మీద ఏ మచ్చలు లేదు కానీ అన్ని ఆరోపణలే అంటారు? ఆరోపణలు ఏమైనా ఉంటే ఆరోపణే. మచ్చ అనేది నాకు తెలిసి ఏం లేదు. నేనే తప్పు చేయాలా? అయితే ఇదెందుకు మళ్ళా మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ఎవలాజికల్ అంటే ఈ క్రిస్టియన్ మైనారిటీ భూములను 6.93 ఎకరాల భూములు అంటే 100 కోట్లు వెళ్ళేసే భూములను సంవత్సరానికి 5 లక్షలు లీజు పేద మీ ఆవిడ పేరు మీద లీజుకు తీసుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు అదే అని మళ్ళీ ఆరోపణ ఎందుకు వచ్చిందంటారు? ఆరోపణ ఏముంది? అది ఆరోపణ తీసుకున్న మాట వాస్తవమే. దాని మీద కేసులు పెట్టారు. మరి 100 కోట్లు చేసే 100 కోట్లు లీజు తీసుకొని మీరు ఇతరులకు 4 కోట్లు ఇచ్చేస్తాను. మీరు 4 కోట్లు ఇవ్వండి ఇచ్చేస్తాను. మీరు లీజు తీసుకున్నారు కదా? అది అవును. మరి అదే చేశారా లీజు తీసుకున్నారా? అది అడగండి వాడిని అడగండి. మీరు అంటే నాకు 4 కోట్లు ప్రభుత్వం లీజుకు తీసుకుంటే నాకు ఇచ్చారు చెప్పేదేనండి. ఒక్క నిమిషం, అది 2006లో 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాని మీద సభా సంఘం విచారణ జరిగింది. కోర్టులో కేసులు క్రిమినల్ కేసులు పెట్టారు. హైకోర్టు దాకా కేసులు పోయినాయి. ఇదంతా పర్ఫెక్ట్గా జరిగింది అనేసి కేసులు కూడా మొత్తం మీ ప్రభుత్వంలో దాని మీద విచారణ కమిటీ చేశారు, సబ్ కమిటీ చేశారు కదా? దాని మీద జనరల్గా చేశారు, జనరల్గా దాంట్లో మిమ్మల్ని కూడా సభ్యుని ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే మంత్రి గారిని ఆ విచారణ కమిటీలో సభ్యునిగా వేశారు. అది కాదు, అది కాదు, దానిలో కాదండి వేసింది సబ్ కమిటీ. అది కాదు, మైనారిటీ ఆస్తులకు సంబంధించి సబ్ కమిటీ వేశారు తప్పించి. అదే కదా మైనార్టీ ఆస్తులు కింద కదా క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులు అంటారు కదా. ఇవి మైనార్టీ ఆస్తులు అంటే క్రిస్టియన్ ఆస్తులు వేరే, వేరే ఆస్తులు వేరే కాదు కదా. మైనార్టీ ఆస్తులు ఇవన్నీ కలిపే కదా వచ్చి క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులే. మైనార్టీ ఆస్తులు దీనికి సంబంధించే కదా కమిటీ వేసింది మీకు సబ్ కమిటీ. మేమేం చేయలేదు అసలు దాని మీద. మీ మీద విమర్శలు ఉన్నప్పుడు మిమ్మల్ని కమిటీలో సభ్యునిగా ఎలా వేశారు? అప్పుడు వేసినప్పుడు వాడిని అడగండి, నా సంబంధం లేదు. మీరు తప్పుకోవచ్చు కదా, మా మీద విమర్శలు ఉన్నాయండి, నేను చేయనని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీరు తప్పుకోండి. కూర్చోలేదు మేము అసలుకి. అక్కడ దాకా వచ్చితే అదే జరిగేది, అదే జరిగి ఉండేది. దాని మీద విచారణ మొదలైతే కమిటీ ఒకసారి కూర్చొని ఉంటే ఖచ్చితంగా నేను తప్పుకొని ఉండేవాడిని. అసలు కదా జీవో చేతికి వచ్చింది కూడా నేను చూడలే తర్వాత. ఏదో వేసారు అయిపోయింది అది. అలాగే అదే ఒక పక్కన పెడితే బెగ్గర్స్ కాలనీలో కూడా కొంత ల్యాండ్ని మీ తమ్ముడు పేరు మీద తీసుకొని అది కూడా అయితే దారదత్తం చేసేశారు. దారాదత్తాలు ఇక్కడ ఏమి లేదు. చూస్తే చాలా పర్ఫెక్ట్గా దారాదత్తం చేయటం, అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవటం ఏది లేదు. అంత పక్క ఫుల్లీ లీగలైజ్డ్ ఇష్యూ ఏదన్నా ఉంటే ఇప్పుడు నన్నంటే ఇప్పుడు నేను పేర్లు ఇక మళ్ళీ మాట్లాడితే బాగోదు. వాళ్ళు అదేంటి ఇదేంటి అయ్యారు. గుంటూరులో చాలా ఆస్తులు ఉన్నాయి, ఆ పేర్లు అవన్నీ మాట్లాడటం నాకు బాగా రాజకీయాల్లో ఉన్నాడు చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు నేను చేసినంత వరకు పర్ఫెక్ట్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పెడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ
పదును లేదురా.